ప్రపంచంలోని ఎక్కడా లేని విధంగా సర్పరూప శయన దత్తాత్రేయుడు. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా కరీంనగర్ నుండి వేములవాడ వెళ్లే మార్గంలో కొదురుపాక వద్ద వరదవెల్లి గ్రామంలో ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా సర్పరూప శయన దత్తాత్రేయుడు దర్శనమిస్తున్నాడు. మరి క్షేత్రం విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వం నుండి తరచుగా ఈ గ్రామం ముంపుకు వరదలకు గురవుతూ ఉండడం, శ్రీరామం సాగర్ వద్ద కాల్వ ఈ గ్రామం గుండా వెళుతూ ఉండడం వల్ల వరదవెల్లి అని పేరు వచ్చిందని స్థానికులు చెబుతారు. అయితే గురు దత్తాత్రేయుల వారు వరద హస్తములతో ఇక్కడికి వెళ్లడం వల్ల వరదవెల్లి అనే పేరు వచ్చిందని చారిత్రాత్మక కథనం. అత్యంత అరుదైన రాహురూప శయన దత్తాత్రేయుడు ఉండడం ఈ గ్రామ ప్రత్యేకత. ఈ దత్తక్షేత్రం ప్రాంగణంలోనే దత్తాత్రేయుడు వెంకటేశ్వర స్వామి రూపంలో దత్త వెంకటేశ్వర స్వామిగా కూడా వెలిశారు. ప్రపంచం మొత్తంలో దత్త వెంకటేశ్వర స్వామి ఆలయం ఇది ఒక్కటే అని చెబుతారు. ఈ ఆలయ స్థల పురాణానికి వస్తే దాదాపు 900 సంవత్సరాల క్రితం దేశాటనలో భాగంగా శ్రీ వెంకటాచార్యులు అనే ఒక కుర్ర వైష్ణవ అవధూత వేములవాడకు వచ్చి అక్కడి నుండి వరదవెల్లికి వచ్చి అక్కడ గల గుట్ట మీద శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామివారి అనుగ్రహం కోసం 12 సంవత్సరాలు తీవ్రమైన తపస్సు చేశాడు. వెంకవధూత వెంకటేశ్వర స్వామివారి భక్తుడే కాకుండా శ్రీ గురు దత్తాత్రేయుల వారి భక్తులు కూడా. వారి తపస్సుకు మెచ్చిన వెంకటేశ్వర స్వామి వెంకవధూత కోరిక మేరకు దత్త వెంకటేశ్వర స్వామిగా దర్శనమిచ్చారు. దత్త వెంకటేశ్వర స్వామి దర్శనంతో పులకించిపోయిన వెంకవధూత తదుపరి కూడా అక్కడే ఉండి శ్రీ గురు దత్తాత్రేయుల వారి కోసం ఘోర తపస్సు చేశారు. ఆ విధంగా 28 సంవత్సరాలు దత్త దర్శనం కోసం నిరంతరం తపించారు. ఆఖరికి ఒకనొక గురువారం ఉదయం సూర్యోదయ సమయంలో శ్రీ దత్తాత్రేయుల వారు ఏకముఖుడిగా ప్రత్యక్షమై వెంకవధూత భక్తి శ్రద్ధలకు మెచ్చి ఏం కావాలో కోరుకోమన్నారు. అప్పుడు ఆయన, గురు సార్వభౌమ, దయచేసి నన్ను మీలో ఐక్యం చేసుకోండి, అదే నా కోరిక అనగా శ్రీ దత్తాత్రేయుల వారు అది కాకుండా వేరే ఏదైనా వరం కోరుకోమని అనగా వెంకవధూత ఆ వరమే కావాలని పట్టుబట్టాడు. అప్పుడు శ్రీ దత్తాత్రేయుల వారు, ఈరోజు సూర్యోదయం నుండి రాహు మహర్దశలోకి వచ్చావు. రాహువు ఛాయాగ్రహం. మిగతా గ్రహాలు నేరుగా కర్మఫలాలను అనుభవించేటట్టుగా చేస్తే ఈ రాహుగ్రహం మాత్రం దొంగ దెబ్బతీసి కర్మఫలాలను అనుభవించేటట్టుగా చేస్తాడు. నీ జన్మానుసారం నువ్వు రాహువిచ్చే బాధలకు లోను కాక తప్పదు. అటు పిమ్మట మాత్రమే నేను నిన్ను ఐక్యం చేసుకోగలను అని అన్నాడు. దానికి కూడా ఆయన సరే అని చెప్పడంతో శ్రీ దత్తాత్రేయుల వారు రాహుని పిలిపించి, రాహు మహాశయ, ఈ వెంకటాచార్యుని యొక్క కర్మలను అతి త్వరగా అనుభవించేటట్టుగా చేసి పునీతుడను చెయ్యి అని చెబుతాడు. గురుదేవ, మీ ముందు నా శక్తి పనిచేయదు. మీ సమక్షంలో, సద్గురువుల సమక్షంలో నేను ఒక సాధారణ జీవిని మాత్రమే. నా శక్తులన్నీ ఇప్పుడు మీలోనే నిక్షిప్తమై ఉన్నాయి. ప్రస్తుతం మా పని చేయగల సమర్థుడు మీరే అని చెబుతాడు. అప్పుడు శ్రీ దత్తాత్రేయుల వారు, సరే, అయితే నేనే రాహురూపంలోకి మారి శయన సర్పరూపుడిగా ఆ పని చేస్తాను. నా త్రిమూర్త్యాత్మకతకు చిహ్నంగా ఈ క్షేత్రంలో 3 నింబవృక్షాలు కూడా ఆవిర్భవించి అరుదైన దత్తక్షేత్రంగా కీర్తికెక్కుతుంది. ఇక్కడికి దర్శనానికి వచ్చే భక్తులను రాహు రూపంలో ఉన్న నేను త్వరగా ఉద్ధరిస్తాను. ఈ క్షేత్రంలో గల నా రాహురూప శయన దత్తాత్రేయ విగ్రహానికి ఉన్న వరద హస్తాలు భక్తులు నెల్లమేళలా కాపాడతాయని చెబుతాడు. ఇలా శ్రీ దత్తాత్రేయుల వారు రాహురూప శయన దత్తాత్రేయుడుగా మారి వేంకావధూత కర్మలను త్వరగా అనుభవించేటట్టుగా చేసి వేంకావధూతను వారిలోకి ఐక్యం చేసుకుంటాడు. ఆ విధంగా కేవలం భక్తులను ఉద్ధరించడానికి మరో రూపంలోకి మారి అత్యంత అరుదైన రాహురూప శయన దత్తాత్రేయుడు వరదవెల్లి దత్తాత్రేయుడుగా ఏర్పడ్డాడు. ముందు చెప్పుకున్నట్లుగా రూపమే లేని గురు దత్తాత్రేయుడు ఇక్కడ చిత్రంగా ఉండి పూజలందుకుంటున్నారు. ఇంతటి మహత్యం కలిగిన ఈ ఆలయానికి వెళ్ళి ఆ సర్పరూప శయన దత్తాత్రేయుడిని దర్శిస్తే అన్ని కష్టాలు తొలగిపోతాయని చెబుతారు. అంతుచిక్కని రహస్యాలు, మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు, వాటి వెనక దాగిన నిజాలు, పూర్వీకుల ఆచారాలు, మరెన్నో మూఢ విశ్వాసాలు, ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్.